మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఒక కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, తరిగిన క్యాప్సికం ఒకటి, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ ఒక టీ స్పూన్, పచ్చి బఠానీలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, మిరియాల పొడి ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, ఎండుమిరపకాయలు రెండు, టొమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా నరేష్ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. సో మీ ఇంట్లో రైస్ వెరైటీస్ ఎక్కువ చేస్తారన్నారు కాబట్టి మీకు ఈ రైస్ వెరైటీ ఇష్టమా? మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండి. కొంచెం ఉల్లిగడ్డ తీసుకోండి. ఓకే, కొంచెం ఉల్లిగడ్డ తీసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి, వెల్లుల్లి అవునండి. తర్వాత జింజర్, ఓకే, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి ముక్కలు, తర్వాత క్యాప్సికం. సో ఓన్లీ మష్రూమ్ కాకుండా కొంచెం అవునండి క్యాప్సికం, ఇలా మిర్చి కూడా వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయలు. సో బేసిక్ గా రైస్ ఐటమ్స్ లో మనకి ఎలాగో ఈ క్యాప్సికం ఇట్లాంటివన్నీ కొంచెం ఫ్రైడ్ రైస్ లో కామన్ గా టేస్టీగా ఉంటది కదా. యా, సో నరేష్ గారు వంట ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ముందు బ్యాచిలర్ ఉన్నప్పుడు చేసేవాళ్ళండి అప్పుడప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా చాలా తక్కువ, రేర్ చేస్తాం. కానీ ఆవిడకి వంట ఇంట్రెస్ట్ కాబట్టి పాపం మీకు ఇంకా అవకాశం దొరకదేమో. నాకు వంటింట్లోకి అంత పర్మిషన్ ఉండదు. ఉండదా? ఓకే, మీరు వెళ్తానన్నా రానివ్వరా? ఎప్పుడు బాగా భయపెట్టి ఉంటారు ఏదన్నా వంటలో. మష్రూమ్స్ తీసుకోవాలండి. పర్లేదు, బాగానే చేస్తారా? సో ఈ మష్రూమ్ ఆల్రెడీ కొంచెం బాయిల్ చేశారు. అవునండి. ఓకే, సో మీరు అంటే గోదావరి కన్నా అన్నారు కదండి, సో మీరు చదువుకోవడం అది ఇక్కడ చదువుకున్నారా? చదువుకోవడం కూడా అది హనుమకొండలో, వరంగల్. తర్వాత ఇక్కడ జాబ్ ఇక్కడ నుంచి. ఓకే ఓకే, సో కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుందా ఇందులో? సో ఉడికించిన బఠానీ, ఉడికించిన బఠానీ మనకి సాస్ సాస్ యాడ్ చేసుకుందామా? ఓకే, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో, కొంచెం స్పీడ్గా తినాలనుకున్న వాళ్ళు కొంచెం టమాటో సాస్ తీసుకోవాలండి. ఇప్పుడు కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకుందామండి. మనం సాల్ట్ యాడ్ చేయలేదు, రైస్ వేసాక సాల్ట్ రైస్ వేసిన తర్వాత చేసుకోవచ్చు. చూసుకొని దానికి ఎంత కావాలో అంత. టోటల్ కలిపేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, అంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళు టేస్ట్ టేస్ట్ని బట్టి. తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం మనకు ఒకసారి మూత పెడదాం, మూత పెట్టండి ఒక 2 మినిట్స్. సో చూద్దామా? ఓకేనా? ఓకే, కొంచెం వెనిగర్ వేసుకోవాలండి. ఓకే, అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం గార్నిష్ టైప్ వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. యాక్చువల్ ఏంటంటే మనం తినే రుచి కంటే చూసే దానిలోనే అందంగా ఉంటే ఎక్కడ తినగలుగుతారు ఎవరైనా. బాగుంటే కంటికి బాగుంటే ఆటోమేటిక్గా నోటికి బాగానే ఉంటుంది.
మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికించుంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, అల్లం, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్, ఎండుమిరపకాయలు, పచ్చి బఠానీలు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, కారం, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వెనిగర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.